అన్నమయ్య పాటను అన్ని వర్గాలకు చేరువ చేసిన ప్రముఖ గాయకుడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోని అన్నమాచార్య ప్రాజెక్ట్ కి స్పెషల్ గ్రేడ్ వోకల్ ఆర్టిస్ట్ గా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా సేవలు అందించడమే కాకుండా దాదాపు 800 సంకీర్తనల్ని ఆలపించి రికార్డు స్థాపించిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి వేదికపైకి నిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి జయలక్ష్మి వరలక్ష్మి మాట్లాడటం పాడటం కన్నా కష్టం, కొన్ని సందర్భాల్లో మరీ మరీ కష్టం. అలాంటి ఒక కష్ట పరిస్థితి వచ్చింది. నా మాటల్లో ఏ చిన్న పొరపాటు దొరికినా ముందు మీరందరూ క్షమించాలి అని అభ్యర్థిస్తూ రెండు మాటలు మాట్లాడడానికి ఉపక్రమిస్తున్నాను. మేమందరం కూడా ఈ కార్యక్రమం మొదటి నుంచి చదువుతున్న విషయమే. పివిఆర్కే ప్రసాద్ గారికి రుణపడి ఉన్నాం. ఆ మహనీయులు, నాకు ఉద్యోగం ఇచ్చిన మహాపురుషులు. ఆ సంకీర్తన పాడి ఆ స్వామివారి ప్రసాదంతో నేను, నా భార్య, పిల్లలు అందరం ఎదిగి ఈ రోజున మీరందరూ ఇంత అభిమానంగా ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి ఈ రకంగా సత్కరించడానికి కారణభూతులైనారు. వారికి సభాముఖంగా సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను ప్రధానంగా తలుచుకోవాల్సింది మా గురువుగారు శ్రీ నేదుమూరి కృష్ణమూర్తి గారిని. అప్పటికే 2-3 అనుమయ పాటలు ఏవో పాడినా నా మనసులో ఏం పెద్దగా నిలవలేదు. కానీ వారి నోట్లోంచి అన్నమాచార సంకీర్తనలు విన్న వెంటనే ఒళ్ళంతా పులకరించిపోయింది. ఇంత బాగుంటాయా ఈ సంకీర్తనలు అని. అది మరి మనకు తెలిసిన ఓం నమో నారాయణాయ అనేదే పుస్తకంలో చదువుకుంటే మనకు అది పట్టు దొరకదు. ఒక మంత్రసిద్ధి పొందిన ఒక మహాత్ముడు ఎవరో ఉపదేశం చేయాలి, అప్పుడే దానికి పవర్. ఆ గురువుగారు నేదుమూరి కృష్ణమూర్తి గారు అన్నమాచార సంకీర్తనని అలా ఉపదేశం చేశారు నాకు అని నేను భావిస్తాను. అందుకే మామూలుగా పాట నేర్పడం కాదు, సంగీతం నాకు నేర్పిన విషయాలు కూడా, సంగీతంలో వారు చెప్పిన విషయాలు చాలా అమూల్యమైనవి. నా అదృష్టం జీవితంలో గొప్ప విషయం. గురువుగారితో పాటు సుమారు 40 సంవత్సరాలు నేను అసోసియేట్ అయి ఉండడం అది నా జన్మకి ఒక ధన్యతను చేకూర్చింది. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో, నారాయణాయ నమో. వారి దివ్యాశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు. ఇవి తప్ప నా దగ్గర ఏం గొప్పగా ఉందని నేను అనుకోను. మనం చేసాము, మనకు ఆలోచన వచ్చింది అన్నా కూడా వారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. కానీ లేకపోతే ఏమి చెప్పుకోవడానికి ఏమి ఉండదు మన దగ్గర. ఇదే సందర్భంగా నేను ఆ తర్వాత పివిఆర్కే గారి తర్వాత వచ్చిన ఈవోలందరినీ స్మరిస్తున్నాను. వారందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా, చాలా గౌరవంగా, నన్ను ఒక ఎంప్లాయీ అని కాకుండా ఒక పెద్ద కళాకారుడిగా, విద్వాంసుడిగా గౌరవిస్తూ చాలా గౌరవంగా నన్ను చూసుకున్నారు వాళ్ళందరూ. అలాగే నాకు ఆఫీసర్స్గా ఉన్నటువంటి కామశెట్టి శ్రీనివాసులు గారు, మేడసాని మోహన్ వాళ్ళు అందరూ కూడాను ఏ
సంకల్పం నాలో కలిగిన ఆ పాట విషయంలో కానీ పుస్తక ప్రచురణ విషయంలో కానీ సీడీ రికార్డింగ్ విషయంలో కానీ అడ్డొచ్చేవాళ్ళు కాదు. మీరు చేయండి మేమున్నాం వెనకాల అనేవాళ్ళే తప్ప మరేం కాదు. అలాగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీ దొండపాటి వారు వారు కూడా ఎంతో అభిమానంగా నా చేత ఇంకా రికార్డ్ చేయించడానికి కొత్త పాటలు ముందుకు వచ్చి ఉన్నారు, నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా చెప్పదగ్గ గొప్ప మాట ఏమిటంటే ప్రాజెక్టు ఇన్నాళ్ళు ఏం చేయలేదు అని ఒక దురభిప్రాయం చాలామంది ఉంది. అది నేను సభలోనే చెప్పదలుచుకున్నాను. పెద్దవాడైనాక నడిచినట్టుగా చిన్నపిల్లలు నడవలేరు. ప్రాజెక్టు పెట్టిన కొత్తల్లో 4, 5, 10 మంది ఆడియన్స్ ఉన్న చోట్ల మేము పాడాం. కొన్ని చోట్ల పిలిస్తున్నా వచ్చేవాళ్ళు కాదు వినడానికి, మాకెందుకు ఈ పాటలు అనేవాళ్ళు. ఈ విషయంలో నేను శ్రీనివాసులు శెట్టి గారిని చాలా మెచ్చుకుంటాను. వాళ్ళకి ఈయన మాయమాటలు చెప్పి, మాయమాటలు అంటే అబద్ధాలు కాదు, ఆయన వాక్ చాతుర్యంతో ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఇదేదో వినకపోతే మనకేదో చాలా నష్టం జరిగిపోతుంది జీవితంలో అని ఒక ఇంప్రెషన్ కలగజేసి పిలుచుకొచ్చి కూర్చోబెట్టేవారు. వారు అలా చేసి మాకు అవకాశం ఇచ్చి పాడిస్తే ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని అడిగేవాళ్ళు వెళ్ళేటప్పుడు. ఆ స్థాయికి అన్నమయ్య పాటని జనంలోకి తీసుకెళ్ళడంలో వారి పాత్ర కూడా చాలా ఉంది. అలాంటి స్థితి నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క పాటని పరిచయం చేస్తూ మేము పాడుతున్న రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఒక రకమైన కామెంట్, అన్నీ సంగీత పరంగా ఉండాలి, లైట్ మ్యూజిక్ అయిపోయిందని ఒకడు అంటాడు. అన్నీ లైట్ మ్యూజిక్ అయిపోతున్నాయి, సంగీతంగానే ఉండాలి, ఇది అన్నమాచార్యుల వారు సంగీత విద్వాంసులు, ఇది సంకీర్తన అనే పేరు ఉంది కాబట్టి, కీర్తన అన్న పదం అందులో ఉంది కాబట్టి ఇవన్నీ కీర్తనలే అని ఇంకొకళ్ళు అంటారు. అబ్బూరి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు అన్నమాచార్య సాహిత్యం గురించి వెడమరిచి. రాసినప్పుడు ఇవన్నీ ఏలలు, ఇవన్నీ జానపద గేయాలే అని ఆయన యతిప్రాసలు నిర్దేశించి వాటన్నిటిని చూపిస్తూ ఆ గతులు ఆ జతులు అన్నీ ఆ జానపద గేయాల్లో ఎలా పాపులర్గా ఆల్రెడీ ఉన్నాయో అవన్నీ చూపించారు. ఆయన చూపి జనసామాన్యం పాడుకోవడానికి చేసిన పాటలే తప్ప విద్వాంసులు వాళ్ళ సంగీతం అంతా ఇందులో కుమరించడానికి కాదు అని ఆయన ఒక తీర్మానం చేశారు. ఇవన్నీ మేము ఫేస్ చేసేవాళ్ళం, ఎవరికి తెలియదు. అన్నమాచార ప్రాజెక్టు కొత్తల్లో ఏం చేయలేదు, నిద్రపోయింది, ఇప్పుడే మేలుకుంది అని మాట దయచేసి అనకండి. నేను అనేది మేము అష్ట కష్టాలు పడి బళ్ళు తోసుకుంటూ నిద్రాహారాలు మానేసి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పేడకుప్పల దగ్గర కూడా పడుకుని ఈ బండి ఫెయిల్ అయిపోతూ ఉంటే మేము అలాంటి తిప్పలన్నీ పడి దాన్ని తోసుకొచ్చి ఒక లెవెల్కి వచ్చినాక ఆ ప్రజల్లో ఆ సంకీర్తన వెళ్ళిన ఆ బలమైన సన్నివేశంలో సినిమా వాళ్ళు అందుపుచ్చుకుని అదృష్టవంతులు వాళ్ళు అప్పుడు సినిమా చేశారు. వాళ్ళు సినిమా తీయడానికి అప్పటిదాకా మేము పాడుతూ ఉన్న పాటలు జనంలోకి వెళ్ళి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నా ఉన్నారు అన్న నమ్మకం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఆ సినిమా తీయగలిగే వాళ్ళ తీయలేరు. వాళ్ళకి ఆ సినిమా తీసే గట్స్ ఇచ్చిన వాళ్ళు మేమే. హాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహా, కేళి విహార లక్ష్మీనారసింహా. ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నా జీవితంలో ఇలాంటి ఒక అద్భుతం ఇది కాదు. నేను మొన్న ఇందులో పార్టిసిపేట్ చేసి వచ్చాను, ఆ సెట్టింగ్ చూస్తే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి నాకు. అన్నమయ్య సంకీర్తన ఇలా ఒక పరిస్థితి వస్తుందా, ఎవరు వింటారా అని బాధపడుతూ వెంబడిపడి పాడి బతిమాలతూ వినిపించే ఆ రోజులు ఎక్కడా. ఈ రోజున అన్నమయ్య పాటకి ఆ రాఘవేంద్రరావు గారు వేసిన ఆ సెట్టింగు అది చూసి ఆ స్వామి దగ్గర కూర్చుని నేను అందులో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏడుపు వచ్చేసింది నాకు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. జీవితంలో ఇంత స్థితికి నేను బతికుండగా అంత అద్భుతమైనటువంటి స్థానం అన్నమాచార్యుల వారికి మన దేశంలో లభించడం, అన్నమయ్య పాట వినందే మేము నిద్ర లేవం నిద్రపోము అని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు చెప్పడం అనేది ఇది అద్భుతమైనటువంటి ఒక కృషి, అందరూ చేసిన కృషి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు బోర్డు మెంబర్సు వాళ్ళందరూ ఎంకరేజ్ చేయకపోతే మేమేం చేస్తాం, మేము ఉద్యోగులం కదా. వాళ్ళందరి పార్టిసిపేషన్ ఇందులో ఉంది, వారందరి ఎంకరేజ్మెంట్ మా వెనకాల ఉంది, మా గురువు గారి ఆశీస్సులు ఉన్నాయి,
మాకు కూడా ముఖ్యంగా నేను శ్రోతలను మెచ్చుకుంటాను. ఎప్పటికప్పుడు 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 జనానికి ఏం కావాలో, ఏం ఏం పాడితే ఎలా రియాక్ట్ అవుతున్నారో, వాళ్ళు ఏం ఆనందం అనుభవిస్తున్నారో, అన్నమయ్య పాట ఎలా ఉండాలో మాకు నేర్పింది జనమే, మీరే. 40 ఏళ్ళు నేర్పారు నాకు. తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను, తిరువేదుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. ఇన్నేళ్ళు ఈ అన్నమాచార సంకీర్తనలు వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇదే అన్నమయ్య పాట, మీరు ఇలాగే చేయండి అని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాతో చెబుతూ మా చేత ఈ అద్భుతమైన సర్వీస్ చేయించిన మహాభక్తులు, మహా సహృదయులు, శ్రోతలు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ఈ సభలు ఈ రూపంగా చెబుతున్నాను. అయ్యా రాఘవేంద్రరావు గారు, ఈ పట్టాభిషేకం అన్న పదం మీరు అన్నమయ్యకి వాడడం అనేది ఒక గొప్ప కాన్సెప్ట్, చాలా బాగుంది ఇది. ఇది మీకు కట్టడం మీ అదృష్టం, ఇది అన్నమయ్య అనుగ్రహానికి చిహ్నం. మీరు సినిమా తీయడంతోనే ఒక రకంగా ధన్యులైనారు, ఇప్పుడు ఈ రోజున ఇలాంటి పని చేస్తూ మరింత ధన్యులైనారు. మీరు భవిష్యత్తులో ఇంకా అద్భుతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్న వాళ్ళకి గొప్ప స్ఫూర్తినిచ్చి మీరు మార్గదర్శకులైనారు. కీరవాణి గారు, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈనాడు మా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, మా గురువుగారు కూడా సంతోషించారు, అందరూ సంతోషిస్తారు. మా గురువుగారు అనేవారు, ఇది ఇలాగే ఉండాలని మనం చెప్పలేము అమ్మాయి, నాకు ఇలా తోచింది, నీకు అలా తోస్తుంది, ప్రజలు నీది కూడా కావాలంటూ ఒక్కొక్కసారి నాకన్నా నీ పాటలు బాగా వింటున్నారు, దానికి నేను బాధపడను, ప్రజలకు ఏది కావాలో అది నువ్వు చేసి నాకన్నా పాపులర్ అవడం నాకే గౌరవం అంటూ ఉండేవారు మా గురువు గారు. అది వారి గొప్పతనం. కాబట్టి మేం చేసినవే అద్భుతమైన ట్యూన్స్, ఇంకెవరు ఏం చేయలేరని మేమేం అనం. కాకపోతే మా ట్యూన్లో కూడా కొన్ని మంచి ట్యూన్లు ఉన్నాయి, వాటిని కూడా పాడుతూ బతికించండి, అది నా కోరిక. అంతకన్నా ఇంకేం లేదు. ఇలాంటి సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప అదృష్టం. నా జీవిత చరిత్రలో ఒక బంగారు పేజీ. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను.